ఎంతో కాలంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు ప్రైవేటు పాఠశాలకు కొమ్ము కాస్తుంటే ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఏబీపీ అఖిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలలో కేవలం పుస్తకాలకే వేలకు వేల రూపాయలు వసూలు చేస్తుంటే అన్నీ తెలిసి ఎంఈఓ నాగరాజు ఏమీ పట్టనట్టు చోద్యం చేస్తున్నారని ఏబీపీ అఖిల్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తాడిపత్రి పట్టణంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తాడిపత్రి ఎంఈఓ నాగరాజుపై ఎందుకంత ప్రేమ చూపుతున్నారో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎంఈఓ గారికి ఒక్కటే చేస్తే మీరు నేరుగా ప్రైవేట్ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలో పుస్తకాల గదిని సీజ్ చేయనట్లయితే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడవడాలని చేయనట్లయితే పెద్ద ఎత్తున విద్యా సంస్థల ముందు పెద్ద ఎత్తున ప్రత్యక్ష దాడులు చేస్తాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎంఈఓ గారు. మీరు ప్రైవేట్ విద్యా వ్యవస్థకు కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ విద్యా వ్యవస్థ కార్పొరేట్ విద్యా వ్యవస్థ కాబట్టి ఎంఈఓ గారు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మీ అవినీతి బాగోదు అంతా కూడా ఈరోజు తాడపత్రి యొక్క ప్రజలతో మేము బయటికి ఈ సందర్భంగా చేస్తున్నాం. ఖబర్దారు ఎంఈఓ గారు, మీరు ఎన్ని రోజులు కొమ్ము కాస్తారో కొమ్ము కాయండి. ఎంఈఓ గారు ప్రైవేట్ పాఠశాల కార్పొరేట్ పాఠశాలకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మద్దతుగా మేము చేస్తాం. ఏంటంటే